నిన్నటితో దీపావళి సంబరాలు ముగిశాయి. దాదాపుగా ఆనందంతో పాటు విషాదం కూడా విన్నాం. సుమారుగా 71 మంది హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో వివిధ రకాల కారణాల వలన హాస్పిటల్లో చేరినట్టు సమాచారం విన్నాం. ఇదే బాధాకరమైన విషయం అనుకుంటే, ఈరోజు ఉదయం 9:33 హైదరాబాద్లోని నాంపల్లి బజార్ ఘాట్లో ఒక అపార్ట్మెంటులో తీవ్రమైన అగ్ని ప్రమాదం సంభవించింది. సెల్లార్లో ఉన్న కార్ల మెకానిక్ షెడ్ నుంచి ఈ మంటలు వ్యాప్తి చెందాయని డీజీపీ తెలియజేశారు. కారు రిపేరు చేస్తుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగి చుట్టుపక్కల ఉన్న ఆయిల్ డ్రమ్ములు అంటుకొని ఆ యొక్క మంటలు ఉధృతమై సుమారుగా 9 సజీవ దహనమయ్యారని, చాలామందికి క్షతగాత్రులై హాస్పిటల్కి వెళ్తున్నారని, మంటలని అదుపు చేయటానికి అగ్నిమాపక సిబ్బంది సుమారుగా 11 వరకు అగ్నిమాపక శకటాలను ఏర్పాటు చేసి మంటలని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోందని తెలియజేశారు. దురదృష్టకరమైన విషయం ఏంటంటే, సెల్లార్ కింద మెకానిక్ షెడ్ ఉండటం ఒక దురదృష్టమైతే, అక్కడ నిల్వ ఉంచిన ఆయిల్ పీపాల కారణంగా ఈ యొక్క మంటలు వ్యాప్తి చెందాయని తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా ఛిద్రమైపోయిన బతుకులను తలుచుకుంటే చాలా బాధాకరంగా ఉంది. నివాస యోగ్యం ఉంటున్న ప్రాంతాల్లో ఇలాంటివి ఉండటం సబబేనా అని చాలామంది తీవ్రమైన అభ్యంతరాలని ఆందోళనని వ్యక్తం చేస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరగకుండా ఉండటానికి భద్రతా సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, పోలీసు వారి యొక్క సహాయ సహకారాలు విస్తృతంగా చేస్తూ మంటలని అదుపు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.